మహాఘనుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో ప్రభువు మనలను ప్రేమించి సజీవులుగా ఉంచినందుకు, అంతేకాకుండా ప్రతిదినం కొద్ది సమయము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నా. ప్రియులారా, నిన్నటి దినము దేవుని వాక్యమును విని మీరు ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తూ ఉన్నా. అలాగునే ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో నిన్నటి దినము నీరు అనబడుతున్నది, మనలను నడిపిస్తుంది అని పిల్లారా నేర్చుకున్నాం. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యమయ్యుందని, దేవుని వాక్యము పాపములో పడియున్న ఒక మనిషిని పైకి లేపి అతనిని ఉన్నతమైన స్థానములోనికి నడిపిస్తుంది అని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని లేఖనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆదికాండము 7:17-18 ఆదికాండము 7:17-18 ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడచెను. ప్రిలారా, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి దైవజనునిగా నన్ను మరుగుపరచి వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడి బలపరుచుమని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యము ద్వారా మేము సంధించబడి నిరాకడకు సిద్ధపరచబడే గొప్ప కృప మాకు దయచేయండి. విదాసునిగా బలహీనుడను నన్ను మరుగుపరచి మీ పాత్రగా మీ చిత్తము చొప్పున వాడుకొనుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో నీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నీరు వాడను తేల చేసింది అని, వాడ ఆ నీళ్ల పైన నడిచింది అని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అయితే వాడ అనేది విశ్వాసానికి సాదృశ్యమని, ఒక విశ్వాసానికి పోలి ఉన్నదని తిమోతి 1:19 ద్వారా నేర్చుకున్నాం. తిమోతి 1:19 బట్టి విశ్వాసము వాడతో పోల్చబడింది. అయితే
మన ఆత్మీయ జీవితములో మనము పడి ఉన్న స్థితిలో నుండి లేక పాపపు బ్రతుకులో నుండి పైకి లేవాలి అని అంటే ఉన్నతమైన అనుభవములోనికి మనము వెళ్ళాలి అని అంటే భూమి పైకి వర్షము రావాలి. వర్షము రావాలి అని అంటే మేఘములో మెరుపు పుట్టాలి అని కీర్తన గ్రంథము 135వ కీర్తన 7వ చరణము ద్వారా నేర్చుకున్నాం. అనగా మేఘము ఒక దైవజనునికి సాదృశ్యం. ఎందుకంటే వాక్యం బోధిస్తూ ఉంది కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో ఆయన మేఘ వాహనుడై వస్తాడు అని. అలాగునే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రకటన 1:7లో ఆయన అంటాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని. అనగ మేఘము ఆయనను వాహనముగా ఆయనను తీసుకొని పోతూ ఉంది, తీసుకొని వస్తూ ఉంది. ఈ రోజున ఒక ప్రాంతములో నుండి ఇంకొక ప్రాంతానికి వాక్యమయ్యున్న ప్రభువుని తీసుకుని వెళ్ళాలి అని అంటే వాక్యమయ్యున్న ప్రభువుని పులారా మోసుకొని పోయేది ఎవరు అనగా దేవుని సేవకుడే. దేవుని సేవకుడు అనబడుతున్న మేఘములో ఆయన ప్రయాణము చేసి ఆ యొక్క స్థలమునకు చేరుకుంటున్నాడు. ఇప్పుడు మేఘములో నుండి అనగా దైవ జనునిలో నుండి సంఘము అనబడుతున్న భూమిపైకి వర్షం రావాలి అని అంటే మేఘములో మెరుపు పుట్టాలి. అనగ దైవ జనునిలో పరిశుద్ధాత్మ అభిషేకము కలగాలి. పరిశుద్ధాత్మ చేత దైవజనుడు సంధించబడితే అతనిలో నున్న వాక్యమనే నీరుని దేవుడు సంఘమనే భూమిపైన కుమరిస్తాడు. పునరా వర్షం కురవాలి అని అంటే లేక నీరు సంఘములో ప్రవహించాలి అంటే, సంఘములోనికి నీరు రావాలి అంటే నీరు ఎలా వస్తుందో బైబిల్ గ్రంథములో ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం. అలాగున జరిగెను, అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం ప్రకారం మనం చదువుతున్నప్పుడు దేవుని లేఖనములో గిద్యోను అనబడుతున్నటువంటి న్యాయాధిపతి ద్వారా దేవుడు చేస్తున్న కార్యం, గిద్యోను ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా పులారా ఏలుబడి చెయ్యక ముందు మిద్యానీయులు అమాలేకీయులు ఇశ్రాయేలీల మీదకొచ్చి వారిని పులారా పాడు చేశారు. ఆ పరిస్థితులలో ఇశ్రాయేలీలు దేవునికి మొర్ర పెట్టగా దేవుడి గిద్యోనుని లేపి బలపరిచి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీల ప్రజలను రక్షించాలి అని తలంచాడు. అయితే గిద్యోను భయపడుతూ, వాళ్ళు విస్తారమైన సైన్యముగా ఉన్నారు, అయ్యో నేను యుద్ధానికి వెళ్ళలేను అని చాలా పిరికివాడిగా భయస్థుడుగా ఉన్నాడు. అయితే భయస్థుడుగా ఉన్న అతనిని దేవుడు బలపరుస్తూ ఉన్నప్పుడు గిద్యోను దేవుని దగ్గర ఒక సూచన అడిగాడు. ఏమనంటే, అయ్యా నీవు నన్ను బలపరుస్తున్నావని, నీవు నన్ను వాడుకుంటావని, మిద్యానీయులను నేను గెలుస్తాను అని అనడానికి నాకు ఒక సూచన కావాలి అంటే ఏమిటో అడుగు అన్నాడు. ఆయన గిద్యోను దేవుణ్ణి అడిగిన సూచన ఏమిటంటే, కళ్ళము మీద గొర్రెబొచ్చు ఆరబెట్టి ఉంది, గొర్రెబొచ్చు కత్తిరించిన కాలం అది,
కళ్ళము మీద దానిని ఆరబెట్టారు. ఈ రాత్రి వేళ నిజముగా నీవు నన్ను వాడుకుంటున్నది వాస్తవమైతే ఫలమంతా మంచు ఉండాలి, గొర్రె బొచ్చు మీద మాత్రము మంచు పడకూడదు అని అడిగాడు. ప్రిలారా, దేవుడు తన యొక్క సూచనను ఇష్టపడ్డాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాటను చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నా. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే దేవుడే యూదారాజైనటువంటి ఆహాజును అంటున్నాడు. ఆహాజు, నేను నీకు తోడయ్యున్నానని, నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తానని, నువ్వు విజయం పొందుతావని నీకు తెలవాలి అంటే ఏదైనా ఒక సూచన అడగవయ్యా అంటే ఈయనంటాడు, నేను సూచన అడగను, దేవుణ్ణి బాధ పెట్టను అంటాడు. అయితే దేవుడు అంటాడు, నీవు అడుగు, అది పాతాళ లోకమంత లోతైనను సరే ఊర్ధ్వ లోకమంత ఎత్తైనా సరే అది ఎలాంటి సూచన అయినా నేను చేస్తాను అని ప్రార దేవుడే వాగ్దానమిచ్చాడు. ఇప్పుడు గిద్యోను దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా పొలమంతా మంచుండాలి కానీ గొర్రె బొచ్చు మీద మాత్రము మంచు ఉండకూడదయా అని. అంటే దేవుడు ఆశ్చర్యకరుడు గనుక గిద్యోను కోరినట్లుగా పొలమంతా మంచుబడింది, గొర్రె బొచ్చు మీద మాత్రము కళ్ళములో ఉంది, గొర్రె బొచ్చు పొలములకు మధ్యలో, దాని మీద ఒక్క చుక్క కూడా మంచు పడలేదు. తెల్లారి లేచాడు, ఇదంతా చూచాడు, అయినను గిద్యోనికి ధైర్యం సరిపోలే, అయ్యా ఇంకొక్కసారి ఇంకొక సూచన అడుగుతాను అన్నాడు. సరే అడుగు అన్నాడు. 2వ దినము ఏమడిగాడు అంటే, ఈ రాత్రి గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచుండాలి, ఇక పొలములో ఎక్కడ కూడా ఒక్క చినుకు కూడా మంచు ఉండకూడదు అన్నాడు. అలాగనే ఆ రాత్రి వేళ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడింది, పొలములో ఎక్కడ చుట్టుపక్కల పురిలారా పొలములో ఎక్కడ కూడా మంచు పడలే. ఆ తెల్లవారి ప్రొద్దునే ఒక పాత్రను ఒక గిన్నెను గిద్యోను తెచ్చుకొని మంచుతో నింపబడిన ఆ యొక్క గొర్రె బొచ్చుని పిడిసి అనగా ఒక వస్త్రాన్ని పులార ఉతికిన తరువాత నీళ్లు పిండబడినట్లుగా ఆ యొక్క గొర్రె బొచ్చుని చేతుతో పిడిసి పిండితే మంచు ఆ గొర్రె బొచ్చులో ఉంది గనక అది పిండబడి నీరు పాత్రంతా నిండింది. జాగ్రత్త గమనించాలి, ఇక్కడ దైవజనుడు కళ్ళములోని గొర్రె బొచ్చు లాంటి వాడు, దైవజనుడు గొర్రె బొచ్చు లాంటి వాడు, దైవజనుడు ముందు మంచుతో నింపబడితే మంచుతో నింపబడిన దైవ జనుణ్ణి దేవుడు పులారా పిండితే అతనిలో నుండి వాక్యమనే నీరు బయటకు వస్తుంది. వాక్యమనే నీరు బయటికి రావాలి అంటే దైవజనుడు పిండబడాలి, అనగా దైవజనుడు శ్రమపరచబడాలి, దైవజనుడు నలపబడాలి. దైవజనుడు నలపబడాలి అంటే పరిశుద్ధాత్మ అనే మంచు చేత నింపబడాలి. మంచు పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తు. ప్రియులారా, దేవుని లేఖనమును బట్టి నేటి దినములలో దైవ జనులలో నుండి వాక్యమనే నీరు సంఘములోనికి రావాలి అంటే, సంఘం వాక్యమనే నీరుతో నింపబడాలి అంటే దైవ జనుడు పిండబడాలి, దైవజనుడు పిండబడాలి. అనగా ముందుగా దైవజనుడు ఆత్మచేత అభిషేకించబడాలి, ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నింపబడాలి. ఒక సంఘటన చెబుతా, మన భారతదేశంలో
19 వందల సంవత్సరాల కాలములో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. ఎలాగా అని అంటే, మహారాష్ట్ర అయినటువంటి రాష్ట్రములో పూణే అనబడుతున్న ప్రాంతములో పండిత రమాబాయి అనబడుతున్న ఒక తల్లి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు భారతదేశములో కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. ఆమె వాస్తవానికి ఒక సనాతనమైన శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబములో జన్మించింది. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన ఆమె బాల్య దినముల యందే సంస్కృతాన్ని అవపోసనం పట్టి ఆమె తండ్రి అనంత శాస్త్రి గారు నిష్ఠాధరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అంతేకాదు మైసూరు రాజావారి యొక్క ప్రాంగణములో అతడు ఒక ఆస్థాన పండితుడుగా ఉంటూ ఉండేవాడు. అలాంటి ఆయన గర్భాన పుట్టిన ఆమె బ్రాహ్మణ కుటుంబములో మణికట్టు గాని లేక పులాల ఆచారాలు గాని ఆ యొక్క వేణు సిద్ధాంతాలు గాని అన్ని కూడా అవపాసనం పట్టిన ఆమె చిన్న వయసులోనే వివాహమైన తరువాత చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఆ దినములలో ఏ స్త్రీకైనా వివాహమై భర్త చనిపోతే సతీ సహగమనం చేయాలి, అనగా భార్యను బ్రతికుండగానే కట్టెల మీద భర్త శవము మీద కూర్చోబెట్టి తగలబెట్టేవారు. ఐందవ ధర్మ ప్రకారం భార్య చనిపోయిన పురుషుడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు, కానీ భర్త చనిపోయిన స్త్రీ మాత్రం సతీ సహగమనం చెయ్యాలి. అది ఆమె హృదయాన్ని కలిసి వేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇలాగున భర్త చనిపోతే భార్య ఎందుకు చనిపోవాలి? మరి అలాంటప్పుడు భార్య చనిపోతే భర్త ఎందుకు చనిపోడని ఆలోచించి ఆమె పులారా పూణే ప్రాంతములో బ్రహ్మ సమాజం అనబడుతున్నటువంటి ఒక చిన్న మిషన్ స్టార్ట్ చేసింది. మనశ్శాంతి లేని పరిస్థితులలో, ఆమె ఎన్ని గ్రంథాలు చదివినా మనశ్శాంతి రాని పరిస్థితులలో ఒక దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉండగా ఆమె నెమ్మదిగా వినడం ప్రారంభించింది. కానీ దైవజనుడు వాక్యాన్ని బోధించినప్పుడు యేసు ప్రభు దేవుడు అని విశ్వసించింది, కానీ ఆమె బహిరంగముగా యేసే దేవుడని చెప్పలేకపోయింది. కారణం తనకున్న కుటుంబ పరిస్థితులు, తనకున్నట్టు విధానాన్ని బట్టి యేసుని బహిరంగముగా ఒప్పుకోలేకపోయింది, కానీ యేసు దేవుడని విశ్వసించింది. అయితే ఆమె ఒక పర్యాయము పులారా లండన్ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులలో ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు, ఆమె క్రైస్తవులతో సావాసం చేసినప్పుడు వారు విధవరాండ్రను ప్రేమించేటువంటి పరిస్థితి, లేక ఆమె అక్కడున్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు అక్కడ వారు పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా ఆమె కూడా పులారా ఆ అనుభవాన్ని చూసింది. తిరిగి ఇండియాకి వచ్చిన తరువాత పూణేలోనే పులారా ఒక మిషన్ని ఆమె స్టార్ట్ చేసింది. మిషన్ని స్టార్ట్ చేసి ముక్తి అనబడుతున్న మిషన్ని స్టార్ట్ చేసి 70 మంది విధవరాళ్లతో దానిని ఆశ్రమగా నడిపించడం ప్రారంభించింది. అక్కడ వారికి పులారా యేసును గురించి చెప్పడం, ఎందుకంటే ఆమె వెళ్లిన విదేశములో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది ఆమె అక్కడ బాప్తిస్మము పొంది ఇండియాకు వచ్చింది. వచ్చిన ఆమె విధవరాండ్రైన స్త్రీలను ప్రేమించి దగ్గరకు తీసి వారిని బలపరుస్తూ వారికి ప్రభుని పరిచయం చేస్తూ వాక్యం బోధించి పులారా నడిపిస్తూ ఉండగా ఈ 70 మంది కూడా ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘములోకి ఎలాగ వచ్చాడో, పెంతెకొస్తు దినమున ఎలాగ వాడు భాషలు మాట్లాడారో అలాంటి అనుభవం మాకు కావాలి అని 70 మంది ఒకరోజు ఉపవాసం ఉండి కూడుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు.
అద్భుతమైన కృప ఆ రోజున పులారా ఆ యొక్క పెంతుకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున ఆనాటి సావాసం మీదకి దిగొచ్చాడో అలాగునే పండిత రమాభాయి నడిపిస్తున్నటువంటి ఆ ఆశ్రమపైకి అగ్ని జ్వాలలుగా దిగొచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడుతూ వాళ్ళు పులార దేవుని ఘనపరుస్తూ ఉంటే ఆనాడు ఏ రీతిగా ప్రజలు పెంతుకోస్తు దినాన్న ప్రజలను విచిత్రంగా చూశారో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి ఆశ్రమం కాలిపోతుంది అందుకే వాళ్ళు రక్షించండి అని కేకలేస్తున్నారని బకెట్లతో నీళ్లు తెచ్చి ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే పులారా రమాభాయి బయటకు వచ్చి ఇది లోక సంబంధమైన అగ్ని కాదు పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో దేవుడు తన యొక్క అగ్నిని కుమరించాడు, వాడు ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడుతూ స్తుతిస్తున్నారని పులారా బహిరంగముగా ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆ దినమున ప్రారంభమైన అగ్ని తాకిడి ఆ దినమున ప్రారంభమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు భారతదేశపు నలుమూలల రగులుకొని దేవుని సంఘాలను సేవకులను విశ్వాసులను మండించడం ప్రారంభించింది. ప్రియులారా దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలన చేస్తే మన ఆంధ్ర ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వచ్చాడు, ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు అనంటే కేరళ వాసి అయిన పిఎం శామ్యుయల్ గారు అనబడుతున్న దైవజనుని చేత పరిశుద్ధాత్మ దేవుడు పులార మనకు ఆంధ్ర ప్రాంతములో ప్రవేశించాడు. ఆయన ఒక మీటింగ్ కి శ్రీలంక వెళ్ళినప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు సువార్త సభలో ఆత్మపూర్ణులై వాడు ఆరాధిస్తుండగా ఆ సమయములో దైవజనులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. తాకబడిన దైవజనుడు వారం రోజులు భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఆత్మ స్వాధీనములో ఉండగా దేవుడు నడిపించగా కేరళను విడిచి పిలారా ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ఒక ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి దైవ జనుల చేత పునర నడిపించబడి ఆత్మ ప్రత్యక్షతనిస్తూ వాక్యము చేత అనేక సంఘాలను ఆయన నింపడం ప్రారంభించాడు. దేవుని లేఖనములో గిద్యోను ఏ రీతిగా గొర్రె బొచ్చును పిండితే నీళ్ళొచ్చాయో అది మంచే పిండక ముందు మంచే పిండబడిన తరువాత నీరుగా మార్చబడింది. దైవజనుడు పిండబడకపోతే వాక్యమనే నీరు బయటికి రా. దైవజనుడు పిండబడాలి పరిశుద్ధాత్మ దేవుని చేతిలో పులర నలగొట్టబడాలి. సంఘములోనికి నీరు వస్తే సంఘములో ఉన్న పాపములో పడిన వారు, రక్షించబడి జారిపోయిన వారు, దేవునికి దూరమైన వారు వారు లేచి పులారా నడిపించబడతారు. నోవాహు వాడలోనికి వెళ్ళిన తరువాత ఆ వాడ లేచి నడిచి అరారాతు అనబడుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొండ మీద నీరు త్రగ్గుతున్నప్పుడు ఆ కొండ పైన నిలిచింది. జాగ్రత్తగా గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో అరారాతు అనేటువంటి మాటను నాలుగు పర్యాయాలు చూస్తాం. అరారాతు అనే మాట బైబిల్ గ్రంథములో పులారా నాలుగు పర్యాయాలు చూస్తాం. మొదటిది ఆది కాండము 8వ అధ్యాయములో మనము చూస్తాం అరారాతు కొండ పైన వాడ ఆగినట్లుగా. రెండవది 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 37వ వచనములో చూస్తాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 37వ వచనములో అషూరు రాజైన సెన్హెరీబుని తన కుమారులే చంపి అరారాతు దేశానికి పారిపోయారు. మూడవది యెషయా గ్రంథము 37వ అధ్యాయము 38వ వచనములు ఇదే సంఘటనను చూస్తాం. యెషయా గ్రంథం 37 38వ వచనం. నాలుగవది బబులోను దేశమును
నాశనము చేయడానికి, బబులోను దేశం మీద యుద్ధము చేయడానికి, బబులోను దేశం మీదకు యుద్ధానికి పోవటానికి అరారాతు దేశమును పిలవండి అని దేవుడు యిర్మీయా ద్వారా ప్రవచింప చేశాడు. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 27వ వచనం. యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ 4వ పర్యాయం దర్శనమవుతుంది. అనగా దేవుని లేఖన ప్రకారము అరారాతు అనే మాట 4 పర్యాయాలు చూస్తాం. ఇదిగో నోవాకు వాడ నేల మీద నుండి లేచి, నేల మీద నుండి లేచి అరారాతు కొండ పైన నిలబడ్డానికి కారణం నీరే. నీరే లేకపోతే వాడ కొండ మీదకు వెళ్ళే అవకాశం లేదు. అనగా నీరు ఒక వ్యక్తిని నేల నుండి లేపి, దీన స్థితి నుండి లేపి, దరిద్ర స్థితి నుండి లేపి, పాప స్థితి నుండి లేపి ఆ వ్యక్తిని ఉన్నతమైన శిఖరాగ్రము పైకి నడిపిస్తూ ఉంది. కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అని అడిగాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎలా ఎక్కిస్తాడు దేవుడు? వాక్యమనే నీరుని పంపి, వాక్యమనే నీటి చేత దావీదు భక్తుడిని పులారా కొండ శిఖరాగ్రానికి ఎక్కిస్తాడు. జాగ్రత్త గమనించాలి, నేలను ఉన్న మనం ఉన్నతమైన పర్వత అనుభవంలోకి వెళ్ళాలి అంటే, ఉన్నతమైన ఆత్మీయతలోనికి వెళ్ళాలి అంటే నీరు పులారా మనల్ని నడిపిస్తూ ఉంది. అరారాతు అనగా సృష్టి పవిత్ర దేశం అని అర్థం. అరారాతు అనగా పవిత్ర దేశం అని అర్థం. అనగా ఒక మనుష్యుడు పవిత్ర దేశములోనికి భూమి మీద నుండి వెళ్ళాలి అంటే నీటి ద్వారానే అతడు నడిపించబడాలి. నోవాకు వాడలోనికి వెళ్ళాడు, ఆ వాడ అరారాతుకు వెళ్ళాలి అంటే నీటి ద్వారానే వెళ్ళింది. అలాగనే మన ఆత్మీయ జీవితంలో నేల లోకానికి సాదృశ్యము గనుక లోకములో ఉన్న మనం, పాపేచ్ఛల్లో ఉన్న మనం, పాపపు బ్రతుకులో ఉన్న మనం ఈ పాపము నుండి లేచి పాపమును విడిచి మనము పిల్లారా పరిశుద్ధ దేశమైన పరలోక రాజ్యానికి చేరాలి అనంటే, పరిశుద్ధ దేశమైన పరలోకానికి నడిపించబడాలి అంటే వాక్యము ద్వారానే తప్ప వేరే మార్గము లేదు. దేవునికి స్తోత్రం. అరారాతు పరలోకానికి సాదృశ్యం, భూమి లోకానికి సాదృశ్యం. లోకములో ఉన్న మనం, లోకములో బ్రతుకుతున్న మనం, లోకపు క్రియలో చచ్చిన స్థితిలో పడి ఉన్న మనం లేపబడి నీరు అనే వాక్యము చేత నడపబడి పరిశుద్ధ దేశమైన పరలోకమునకు ప్రియులారా చేరవలసిన వారమై ఉన్నాం. ఈరోజున అనేక సంఘాలలో, అనేక కుటుంబాలలో, అనేక వ్యక్తుల జీవితాలలో నీరు అనే వాక్యము లేదు. గనుకనే అనేక మంది ఉన్న పాపపు స్థితిలోనే ఉన్నారు, కానీ పైకి లేవనెత్తపడలేదు. పులారా అనేక మంది పైకి లేపబడలేదు. ఎక్కడ ఉన్నవారు అక్కడే. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, అదే పాప బ్రతుకు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాం, అదే పులారా ఏంటి నేలను పడిన బ్రతుకే. కానీ వాక్యము మనం విన్నప్పుడు, వాక్యము మనలోనికి వచ్చినప్పుడు, వాక్యము మనలను పైకి లేపి అది నడిపిస్తూ ఉంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో అలాగున వాక్యపు వర్షాన్ని కృమ్మరింప చేసి మనలను లోకములో నుండి, లోక మాలిన్యములో నుండి, లోక స్థితిలో నుండి పరిశుద్ధ దేశమునకు నడిపించి స్థిరపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివకు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి కాల వేళ మీద ఆశ్రునిగా నన్ను మరుగుపరిచి మీ వాక్యము ద్వారా
కొన్ని విషయాలను మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్యము హృదయములో నీరు గట్టి ఫలింపు దయచేయండి. నిరాకర కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి రేపటి లైవ్ సమయంలో దేవుని వాక్యం దగ్గర కలుసుకుందాం. దేవుని వాక్యము నిమిత్తమై ప్రార్థించండి. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.